friends, this is Geetanjali Kodalu from Vyans Medical Academy. Today I am standing before all of you to express or to share some important matter about the genetic material of human being. I am dealing with the concept molecular basis of inheritance. First, we have to know this lesson is too much important in our need point of view because last year nearly 6 questions came from this lesson only. My topic is molecular basis of inheritance. అసలు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ లెసన్ మొత్తం మాలిక్యులర్ బయాలజీ పైన డిపెండ్ అయి ఉంటుంది. బయాలజీ అంటే ఒక ఆర్గానిజం అది ఎలా లివింగ్ అవుతుంది, దాని లివింగ్ కండిషన్స్ ఏంటి, అది ఎలా డెవలప్ అవుతుంది, ఎలా గ్రో అవుతుంది అని చెప్తే మనకు చెప్పేదే బయాలజీ. అలాంటి బయాలజీలో కూడా అలాంటి బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మైన్యూట్ టాపిక్స్ ని కూడా మనకు మన మాలిక్యులర్ బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ మాలిక్యులర్ బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డిఎన్ఏ. మనం బయటికి వెళ్తున్నప్పుడు రోజు మనకు అందరు చెప్తూనే ఉంటారు, నువ్వు అచ్చా మీ అమ్మలా ఉన్నావు, నువ్వు అచ్చా మీ నాన్నలా ఉన్నావు, అచ్చా మీ హెయిర్ ఎలా ఉంది, ఇలా ఉంది, అలా చెప్తూనే ఉంటారు. ఐ మీన్ ఆ పాస్ట్ ఎప్పటి నుంచో ఉన్నది, ప్రెసెంట్ ఇప్పుడు మనకు చూపిస్తుంది. అంటే అలాంటి ప్రిన్సిపల్స్ మనలో కూడా ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈస్ అవర్ జెనెటిక్ మెటీరియల్. మనకు బాగా క్లోజ్ గా రిజెంబుల్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ సెవెన్ సెన్స్ మూవీ తీసుకుందాం. అది ఎప్పుడు పాస్ట్ లో ఉండే బోధి ధర్మ జెనెటిక్ మెటీరియల్ ని కూడా ప్రెసెంట్ ఇప్పటికీ అదే క్యారెక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇంకొక మనిషిని అలా తయారు చేయడానికి అక్కడ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిన ప్రిన్సిపల్ ద జెనెటిక్ మెటీరియల్. సో అలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని యాజ్ వి ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డాక్టర్స్ వి మస్ట్ లర్న్ వాట్ ఈస్ డిఎన్ఏ. డిఎన్ఏ మీన్స్ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. అసలు డిఎన్ఏ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎలా ఒక ప్లేస్ నుంచి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అదంతా తెలుసుకోవడమే ఈ ప్రెసెంట్ లెసన్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో మై టాపిక్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇంక్లూడ్ దిస్ సబ్ టాపిక్స్. నెంబర్ 1 ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ పాలీ న్యూక్లియోటైడ్ చైన్. ఆ న్యూక్లియోటైడ్ చైన్ ఆ డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని లెంత్ ఏంటి, దాంట్లో ఉండే బేస్ పేర్స్ ఏంటి, వాటన్నిటిని ఈ సబ్ టాపిక్ కింద తెలుసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెంట్రల్ డాగ్మా. సెంట్రల్ డాగ్మా అంటే అది పార్టికల్స్ గా వెళ్తుందా, మాలిక్యూల్స్ గా వెళ్తుందా, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే విషయాన్ని సెంట్రల్ డాగ్మాలో మనం తెలుసుకుంటాం. ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్. యాజ్ అ సచ్ మన హ్యూమన్ బీయింగ్ వి ఆర్ లుకింగ్ అట్ 6 feet, 7 feet, 2 feet, ఇలా మన హైట్ వేరియబుల్ గా ఉంటుంది. బట్ అంత హైట్ లో జస్ట్ స్మాల్ ఆ హైట్ కూడా చిన్న చిన్న సెల్స్ తో మేడప్ అయి ఉంటుంది. ఆ స్మాల్ సెల్స్ లో ఇంత పెద్ద డిఎన్ఏ ఎలా కంపోజ్ అయి ఉంటుంది, ఐదర్ ఇట్ ఈస్ ఇన్ హెలికల్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ స్ట్రైట్ లైన్, ఇట్స్ ప్యారల్, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని మనం ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్ లో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సెర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్. వై యు ఆర్ నోయింగ్ అబౌట్ జెనెటిక్ మెటీరియల్, సో జెనెటిక్ మెటీరియల్ గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా కనుక్కున్నారు అదే డిఎన్ఏనే అని ఎలా కనుక్కున్నారని బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ని ఈ సెర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ లో మనం తెలుసుకుంటాం. ఆ మెటీ ఆ ఎక్స్ప్లెనేషన్ లో ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ ని మనం క్లియర్ కట్ గా చూస్తాం ఫ్రెండ్స్. అండ్ ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ పై నుంచే ఇస్తున్నారు. సో వి మస్ట్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 3 టాపిక్స్ మెయిన్లీ. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ జెనెటిక్ మెటీరియల్. ఒక పార్టికల్ జెనెటిక్ మెటీరియల్ గా బిహేవ్ చేయాలి అంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి. ఆ ప్రాపర్టీస్ ఏంటి అని ఈ 5th పాయింట్ లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ సో కెన్ వి మూవ్ ఆన్ టు డిస్కషన్. సో ఫస్ట్ టాపిక్ ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఫస్ట్ ఫ్రెండ్స్, ఒక డిఎన్ఏ, మన డిఎన్ఏ ఇలా ఉంటుంది, డబుల్ హెలికల్ స్ట్రక్చర్. ఇలా డబుల్ హెలికల్ స్ట్రక్చర్ లో మన డిఎన్ఏ హెలికల్ మేనర్ లో రైట్ హ్యాండెడ్ సెకండరీ డబుల్ హెలికల్ మేనర్ లో మన డిఎన్ఏ ఇలా గ్రాప్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఒక సెల్ తీసుకుందాం. అంటే మన బాడీలో ఒక సెల్ ని తీసుకుంటే ఆ సెల్ లో మైన్యూట్ పార్ట్ న్యూక్లియస్, సెంట్రల్లీ లొకేటెడ్ మైన్యూట్ న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ ని ఇలా చూస్తే సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్, న్యూక్లియస్ లో ఒక క్రోమోజోమ్ పైన, న్యూక్లియస్ లో క్రోమోజోమ్స్ అన్ని గుంపుగా ఉంటాయి కదండి ఫ్రెండ్స్, ఆ ఒక క్రోమోజోమ్ పైన మన డిఎన్ఏ వ్రాప్ అయి హెలికల్ మేనర్ లో వ్రాప్ అయి ఉంటుంది, సెకండరీ హెలికల్ మేనర్. ఆ తర్వాత దీన్ని న్యూక్లియోజోమ్ స్ట్రక్చర్ గా చూస్తాం. సో ఇలా అరేంజ్ అయి ఉంటుంది మన డిఎన్ఏ. అండ్ ఒక దాని స్ట్రక్చర్ ని 5 ఇంపార్టెంట్ పాయింట్స్ తో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిఎన్ఏ, ఒక డిఎన్ఏ అయితే ఫస్ట్ ఇట్ షుడ్ కంటైన్ ద న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్. ఈ డిఎన్ఏ యొక్క బేస్ పేర్ బ్యాక్ బోన్ ఏంటి అంటే షుగర్, ఫాస్ఫేట్, షుగర్, షుగర్, ఫాస్ఫేట్, షుగర్, షుగర్, ఫాస్ఫేట్, షుగర్, షుగర్, ఫాస్ఫేట్, షుగర్, అలా కంటిన్యూగా ఇక్కడ ఒక షుగర్, ఫాస్ఫేట్, షుగర్ అలా వస్తూ లోపలికి బేస్ పేర్స్ ఇన్వర్డ్స్ బ్యాక్ బోన్ గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈ డిఎన్ఏ యాంటీ ప్యారలల్ మేనర్.
ఫస్ట్ ప్యారలల్ 3 హ్యాండ్ నుంచి అరైజ్ అయితే అది ఎండ్ అయ్యేసరికి 5 ప్రైమ్ ఉండాలి. ఒకవేళ 5 ప్రైమ్ తో స్టార్ట్ అవుతే 3 ప్రైమ్ తో ఎండ్ అవ్వాలి. యాంటీ ప్యారలల్ నేచర్, సెకండ్ నేచర్ యాంటీ ప్యారలల్ నేచర్. అండ్ థర్డ్ పాయింట్, ఇట్ షుడ్ దేర్ ఇస్ అ స్టెబిలిటీ బిట్వీన్ ద టూ బేస్ పెయిర్స్. ఇట్ ఇస్ అడినైన్ అండ్ ఇట్ ఇస్ థైమిన్, ఇట్ ఇస్ గ్వానైన్ అండ్ ఇట్ ఇస్ సైటోసిన్. అడినైన్ కి, థైమిన్ కి, గ్వానోసైన్ కి, సైటోసిన్ కి మధ్యలో స్టెబిలిటీ ఉంటుంది. ఆ రెండు స్టెబిలిటీని అది అలా ఎగ్జిబిట్ చేయడానికి యూజ్ అయ్యేది రెండింటి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఇఫ్ యూ కన్సిడర్ అడినైన్ అండ్ థైమిన్, ఇట్ షుడ్ కంటెంట్ ఇట్ కంప్రైజెస్ టూ డబుల్ బాండ్స్, ఇట్ కంటెంట్స్ డబుల్ బాండ్. ఇన్ కేస్ ఇఫ్ యూ కన్సిడర్ గ్వానైన్ అండ్ సైటోసిన్, ఇట్ కంటెంట్స్ 3 హైడ్రోజన్ బాండ్స్, 1 డబుల్ బాండ్ అండ్ 3 అండ్ 1 ట్రిపుల్ బాండ్స్. ఒక డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. ఈ మేనర్ లో షుగర్ ఫాస్ఫేట్ షుగర్, షుగర్ ఫాస్ఫేట్ షుగర్ ఈ బ్యాక్ బోన్ తో డబుల్ హెలికల్ మేనర్ తో యాంటీ ప్యారలల్ నేచర్ తో మన డిఎన్ఏ మన సెల్ లో ఐ మీన్ న్యూక్లియస్ లో క్రోమోజోమ్ పై ట్రాప్ అవుతుంది. ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ షేప్. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వి మూవ్ టు సెంట్రల్ డాగ్మా ఆఫ్ డిఎన్ఏ. సెంట్రల్ డాగ్మా గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇట్ షుడ్ రెప్లికేట్. రెప్లికేషన్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. డిఎన్ఏ రెప్లికేట్ అవ్వాలి. ఈ రెప్లికేట్ అయ్యి ఇట్ షుడ్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎంఆర్ఎన్ఏ. ఆఫ్టర్ ద ఇట్ ట్రాన్స్లోకేట్, ఇట్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రోటీన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బికాస్ ఒక డిఎన్ఏ అది మన అది తన తన ఫీచర్ని ఎగ్జిబిట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ ఇట్ కన్ఫర్మ్గా ఎంఆర్ఎన్ఏలా చేంజ్ అవ్వాలి. మీన్స్ మెసెంజర్ ఆర్ఎన్ఏ. మన బాడీలో యాక్చువల్లీ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో డిఎన్ఏ కీ జెనటిక్ మెటీరియల్ అయినప్పటికీ కొన్ని ఆర్గానిజమ్స్లో ఆర్ఎన్ఏ కూడా జెనటిక్ మెటీరియల్ లాగా యాక్ట్ చేస్తుంది. అలా ఆర్ఎన్ఏ లాగా మన బాడీలో కూడా డిఎన్ఏ ఫస్ట్ ఇట్ అది ఎంఆర్ఎన్ఏ లా కన్వర్ట్ అయిన తర్వాత అది ప్రోటీన్స్ లా మారి అది క్యారీ చేసే ఇన్ఫర్మేషన్ ని ప్రోటీన్స్ లా కన్వర్ట్ చేసుకుని అప్పుడు దాని యాక్షన్ ని చూపిస్తుంది. అంటే మాలిక్యులర్ ఫామ్ నుంచి చిన్న మైన్యూట్ ప్రోటీన్స్ లా కన్వర్ట్ అయ్యి అప్పుడు తన తన నేచర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని సెంట్రల్ డాగ్మా ఆఫ్ డిఎన్ఏ అంటారు. ఈ సెంట్రల్ డాగ్మా ఆఫ్ డిఎన్ఏ ని చెప్పింది ఎవరు అంటే వాట్సన్ క్రిక్, డబుల్ హెలికల్ మేనర్ ని ప్రపోజ్ చేసిన వాళ్ళే. వాళ్ళు ఈ సెంట్రల్ డాగ్మాని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ని చెప్తారు. ఇట్ షుడ్ నాట్ అంటే ఈ సెంట్రల్ డాగ్మా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మా ఎక్స్పెరిమెంట్ నుంచి అది బయటికి వెళ్ళలేదు. ఐ మీన్ మేము ఈ యాంటీ ప్యారలల్ నేచర్ ని డబుల్ హెలికల్ నేచర్ ని చెప్పేటప్పుడే ఇట్ షుడ్ రెప్లికేట్, రెప్లికేట్ అవుతుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది వాట్సన్ అండ్ క్రిక్. ఫ్రెండ్స్, నో అదర్ సైంటిస్ట్ వాస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎక్స్ప్లెయినింగ్ ఆఫ్ రెప్లికేషన్ మ్యానర్ ఆఫ్ ద డిఎన్ఏ. ఇది కూడా ఇంపార్టెంట్, బికాస్ మన బుక్స్ లో దీన్ని వీళ్ళే చెప్పారు అని లేదు, బట్ ఈ స్టేట్మెంట్ ఇండైరెక్ట్ గా ఉంది. ఈ ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో లెట్ అస్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ టాపిక్ మోర్లీ. అండ్ నెక్స్ట్ వి ఫర్దర్ మూవ్ టు ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్. చెప్పాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ లోనే వి అరౌండ్ 6 feet 7 feet ఆ హైట్ ఉంటారు దట్ లార్జ్ పర్సనాలిటీ, బట్ దట్ దట్ పర్సనాలిటీ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ స్మాల్ మైన్యూట్ సెల్. ఎంత పెద్ద బాడీ అయినా జస్ట్ మైన్యూట్ సెల్ తో కంపోజ్ అయి ఉంటుంది. అంత మైన్యూట్ సెల్ లో హ్యూమన్ తీసుకుంటే 2 meters ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. 2 meters దట్ మైన్యూట్ సెల్, ఇంత చిన్న సెల్ లో అంత జెనెటిక్ మెటీరియల్ ఎలా కంపోజ్ అయి ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ సో వండర్ఫుల్. దట్స్ అవర్ నేచర్, దట్ వాస్ ఎక్స్ప్లెయిన్ బై అవర్ బాడ్ అవర్ బయాలజీ. దట్స్ వై అండ్ మూవ్ ఆన్ టు దిస్ దట్ ఈస్ ఇట్స్ కంపోజిషన్. హౌ డిఎన్ఏ వాస్ ప్యాకేజ్డ్ ఇన్ దట్ మైన్యూట్ సెల్ అది కన్సిడర్ చేస్తే ఒక సెల్ తీసుకుంటే దట్ దేర్ ఫ్రెండ్స్ న్యూక్లియోజోమ్, న్యూక్లియోజోమ్ లాగా ఒక హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ, ఒక హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ ఇలా వ్రాప్ అయి ఇలా డబుల్ హెలికల్ మేనర్ లో మన డిఎన్ఏ ఉంటుంది. ఎలా ఆ హిస్టోన్ ఆక్టమర్ అంటాం దాన్ని, ఆ న్యూక్లియోజోమ్ ని వెయిట్స్ ఆన్ ఏ స్ట్రింగ్. మనం దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు వి అబ్జర్వ్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ బిట్స్ ఆన్ ఏ స్ట్రింగ్. ఆ స్ట్రక్చర్ లో మనం చూస్తాం ఆ బిట్స్ ఆన్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఆ బిట్స్ ఎలా కనిపిస్తాయంటే ఎయిట్ ఉంటాయి, హిస్టోన్ ఆక్టమర్ అంటాం వాటిని.
ఇలా ఫోర్, వీటికి బ్యాక్ సైడ్ కూడా ఫోర్ ఉంటాయి ఫ్రెండ్స్. H2A, H2B, H3, H4. సిమిలర్ ఇదే కాంపోజిషన్ ఇక్కడ కూడా ఉంటుంది, దీని వెనకాల కూడా ఉంటుంది. ఈ న్యూక్లియస్ ఈ బెడ్కు అటాచ్ చేస్తూ మన డిఎన్ఏ డబుల్ హెలికల్ మ్యానర్లో బ్రాక్ అవుతూ ఉంటుంది. ఈ న్యూక్లియోజోమ్ ని ఈ బెడ్ ని అటాచ్ చేస్తూ ఉండేదాన్ని లింకర్ డిఎన్ఏ అంటాం. వాట్ వి కాల్ ఇట్ లింకర్ డిఎన్ఏ. ఆ లింకర్ డిఎన్ఏ ఇందులో ఉండే ఇన్ఫర్మేషన్ ని కలుపుతూ ఇలా పక్కనే ఉన్న అలా సో మెనీ న్యూక్లియోజోమ్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నింటిని ఆ లింకర్ డిఎన్ఏ తో కనెక్ట్ చేస్తూ ఫైనలీ ఇట్ కంప్రైజెస్ ద వాట్ ఇట్ వాంట్ టు ఎగ్జిబిట్. ఇది ఏది చూపించాలి అనుకుంటుందో, ఏ క్యారెక్టర్ ని చూపించాలి అనుకుంటుందో అదంతా ఈ మేనర్ లో లింకర్ డిఎన్ఏ హెల్ప్ తో లింక్ అవుతూ క్యారీ ఆన్ చేస్తూ ఫర్దర్ ఇట్ ఎగ్జిబిట్స్ ఇట్స్ ఫినోటైపిక్ నేచర్. దట్ ఈస్ ద ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ మై టాపిక్ ఇస్ సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్. అండ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అనీ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్. అసలు జెనెటిక్ మెటీరియల్ ని ఎలా కనుక్కున్నారు? అది ఫస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. దిస్ వాస్ కండక్టెడ్ బై ఫ్రెడరిక్ గ్రిఫెల్. అతను ఏం చెప్పాడంటే ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్, హి టేక్ వన్ మైస్, ఒక మైస్ ని తీసుకొని ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్. ఆర్ స్ట్రెయిన్ మీన్స్ ఒక కల్చర్ ప్లేట్ ని తీసుకొని ఆ కల్చర్ ప్లేట్లో న్యూమోనియా బ్యాక్టీరియా, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియాని కల్చర్ చేస్తారు, గ్రో చేస్తారు. గ్రో చేసి టూ ప్లేట్స్, ఒక ప్లేట్ లో ఆర్ స్ట్రెయిన్, ఇంకొక ప్లేట్ లో ఎస్ స్ట్రెయిన్. ఆర్ స్ట్రెయిన్ మీన్స్ రఫ్ స్ట్రెయిన్ అండ్ ఎస్ స్ట్రెయిన్ మీన్స్ స్మూత్ పాలీసాకరైడ్ మ్యూస్ పాయిజనస్ స్ట్రెయిన్. ఆ స్ట్రెయిన్ ని తీసుకుంటారు. ఈ టూ స్ట్రెయిన్స్ ని కల్చర్ మీడియం లో గ్రో చేస్తారు. గ్రో చేసినప్పుడు హి ఫైండ్ వన్ థింగ్ దట్ వెన్ హి ఇంజెక్ట్ దట్ ఆర్ స్ట్రెయిన్ టు ఏ మైస్, ఫస్ట్ ఆర్ స్ట్రెయిన్ తీసుకుని ఒక మైస్ కి ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు ఆ మైస్ ఏం కాదు, జస్ట్ ఇట్ ఈస్ అ లైఫ్. వెన్ హి ఇంజెక్ట్ ఎస్ స్ట్రెయిన్, వాట్ ఈస్ దట్ ఈస్ ఎస్ స్ట్రెయిన్. ఎస్ స్ట్రెయిన్ మీన్స్ పాయిజనస్ ఎస్ స్ట్రెయిన్ ని అదే మైస్ లో ఇంకొక మైస్ లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఇట్ డైస్, అక్కడ అది చనిపోతుంది. వై ఇట్ ఈస్ డైయింగ్, హీ కంక్లూడెడ్ దట్ హీ కండక్టెడ్ అనదర్ ఎక్స్పెరిమెంట్, సేమ్ అదే మైస్ ని తీసుకొని ఇక్కడ తీసుకున్న ఎస్ స్ట్రెయిన్ ని హీట్ చేసి కిల్ చేస్తారు. హీ డోంట్ నో వాట్ వై ఇట్ వాస్ డైయింగ్, అతనికి తెలియదు ఎందుకు చనిపోతుందో. హీ వాంట్ టు ఫైండ్ అవుట్ దట్, సో హీ టేక్ దట్ ఎస్ స్ట్రెయిన్ అండ్ హీ మేడ్ ఇట్ హీట్ అండ్ కిల్డ్. ఆ తర్వాత ఆ హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ ని మళ్ళీ మైస్ లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు అది బతుకుంది. దట్ మీన్స్ వెన్ హీ వాస్ నాట్ హీటింగ్ ఇట్ మేక్ ఇట్ టు డై, అంటే ఇట్ హీట్ చేసి కిల్ చేయకుండా అది పాయిజనస్. వెన్ హీ హీటెడ్ ఇట్, ఇట్ బికమ్స్ నాన్ పాయిజనస్. వై, వాట్స్ ద రీజన్? సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారంటే ఈ ఎస్ స్ట్రెయిన్, హీట్ కిల్ ఎస్ స్ట్రెయిన్ కు ఆర్ స్ట్రెయిన్ యాడ్ చేసి ఇప్పుడు ఈ మైస్ లోకి ఇంజెక్ట్ చేస్తే ఇప్పుడు మైస్ డై అయింది. అంటే ఎస్ స్ట్రెయిన్ హీట్ చేసి కిల్ చేసిన తర్వాత చనిపోయింది. హీట్ చేసి కిల్ చేసిన తర్వాత దానికి ఆర్ స్ట్రెయిన్ యాడ్ చేస్తే ఇది చనిపోయింది. వై? అంటే సమ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ వాస్ దేర్. ఈ రెండింటిలో సమ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్, ఏదో ఒకటి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎస్ స్ట్రెయిన్ హీట్ చేసిన ఎస్ స్ట్రెయిన్ నుంచి ఆర్ స్ట్రెయిన్, నార్మల్ ఎస్ ఆర్ స్ట్రెయిన్ కు, ఈ రెండింటికి మధ్యలో సమ్ ప్రిన్సిపల్ వాస్ దేర్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద డిఎన్ఏ. అంటే ఇక్కడ ఈ హీట్ చేసి కిల్ చేసిన దానికి ఆర్ స్ట్రెయిన్ నుంచి ఒక మెటీరియల్ సంథింగ్ వన్ వాస్ ట్రాన్స్ఫార్మింగ్ టు దిస్ ఎస్ స్ట్రెయిన్, దట్ చేంజెస్ ద ఎస్ స్ట్రెయిన్ టు మేక్ ఇట్ యాజ్ పాయిజనస్. న్యూట్రల్ గా ఉన్న ఎస్ స్ట్రెయిన్ ని పాయిజనస్ చేయడానికి ఆర్ స్ట్రెయిన్ నుంచి ఎస్ స్ట్రెయిన్ కు ఏదో ఒక మెటీరియల్ ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యే జెనెటిక్ మెటీరియల్ అని ఫ్రెడరిక్ గ్రిఫెల్ చెప్పారు. బట్ నో సైంటిస్ట్ వాస్ బిలీవ్డ్. అక్కడ ఏం ప్రూఫ్ లేదు, జస్ట్ అనిపోయిందని, జస్ట్ ఒక ట్రాన్స్ఫార్మ్ ప్రిన్సిపల్ ఉందని చెప్పారు. బట్ వాట్ ఈస్ దట్ అని ఫ్రెడరిక్ గ్రిఫెల్ చెప్పలేదు. నెక్స్ట్ అదే డిఎన్ఏ అని చెప్పడానికి ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారంటే బయోకెమికల్ నేచర్ ఆఫ్ బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏకు బయోకెమికల్ నేచర్ ఉంది అని నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యావ్రే, మెక్లియోడ్, మెక్కార్కే ఈ త్రీ సైంటిస్ట్ కూడా సేమ్ ప్రిన్సిపల్, సేమ్ డిఎన్ఏ పైన ఎక్స్పెరిమెంట్ చేసి ఎస్ ఇట్ ఈస్ అ డిఎన్ఏ అని కంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. అది ఎలా చేశారంటే సేమ్ మైస్ ఎక్స్పెరిమెంటే. ఈ మైస్ లో ఏదైతే వాళ్ళు ఎస్ స్ట్రెయిన్ హీట్ చేసి ఫిల్ చేశారో ఆ మైస్ ని తీసుకొని ఆ మైస్ జెనెటిక్ మెటీరియల్ ని వాళ్ళు కలెక్ట్ చేసి దే కండక్ట్ ఎక్స్పెరిమెంట్. దట్ ఈస్ దట్ ఒక మెటీరియల్ ఒక ఆర్గానిజం లో అది జెనెటిక్ మెటీరియల్ గా బిహేవ్ చేయాలంటే ఐదర్ అది ఖచ్చితంగా త్రీ మూడింటికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఐదర్ ఇట్ ఈస్ అ ప్రోటీన్, ఆర్ ఇట్ ఈస్ ఆర్ఎన్ఏ, ఆర్ ఇట్ ఈస్ అ డిఎన్ఏ. సో ఒకటి జెనెటిక్ మెటీరియల్ యాక్ట్ చేయాలంటే అది ప్రోటీన్ అయినా ఉండాలి, ఆర్ఎన్ఏ అయినా ఉండాలి, లేదా డిఎన్ఏ అయినా ఉండాలి.
సో ఫస్ట్ టేక్ వన్ బై వన్. ఫస్ట్ ప్రోటీన్ తీసుకుందాం. ప్రోటీన్స్ తీసుకుంటే ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేసేది ప్రోటీయేజెస్. ఆ ప్రోటీయేజెస్ ని యాబే, మెక్లియోడ్ మెక్క అంటే ఆ ముగ్గురు కలిసి ఫస్ట్ ప్రోటీయేజెస్ ని తీసుకుంటారు. ఆ మైస్ లో ఆ జెనెటిక్ మెటీరియల్ ని కలెక్ట్ చేసి ఈ ప్రోటీయేజెస్ ని ఆ జెనెటిక్ మెటీరియల్ పై యాడ్ చేస్తారు. అయితే ఆ మైస్ ఏం కాదు, జస్ట్ నార్మల్ అలానే ఉంటుంది. అంటే ప్రోటీన్స్ నుంచి దాని జెనెటిక్ మెటీరియల్ ని ట్రాన్స్ఫార్మ్ చేసే మెటీరియల్ ఏది లేదు. అంటే ప్రోటీన్స్ వల్ల ఏం ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. సో ప్రోటీన్ ఇస్ నాట్ ఏ జెనెటిక్ మెటీరియల్. నెక్స్ట్ దే టేక్ ఆర్ఎన్ఏస్. ఆర్ఎన్ఏస్ ని తీసుకుంటారు. ఆర్ఎన్ఏస్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ అ జెనెటిక్ మెటీరియల్, ఇఫ్ ఇన్ కేస్ ఆర్ఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్, దిస్ ఆర్ఎన్ఏస్ ఎంజైమ్ కెన్ డైజెస్ట్ దట్ ఆర్ఎన్ఏ అండ్ ఇట్ కెన్ లీడ్ ట్రాన్స్ఫార్మేషన్. అంటే ఒకవేళ ఆర్ఎన్ఏ కానీ జెనెటిక్ మెటీరియల్ అయి ఉంటే ఈ ఆర్ఎన్ఏస్ ఎంజైమ్ ఆ ఆర్ఎన్ఏని సప్రెస్ చేసి అది ట్రాన్స్ఫార్మేషన్ ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ జెనెటిక్ మెటీరియల్ అని కంక్లూడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆర్ఎన్ఏస్ ఎంజైమ్ ఆర్ఎన్ఏ పైన ఏ యాక్టివిటీని చూపించలేదు. అంటే ఆ ర్యాట్ లో ఆ మైస్ లో ఉన్నది ఆర్ఎన్ఏ కాదు, కాబట్టి ఆర్ఎన్ఏస్ ఏ యాక్షన్ ని చూపించలేదు. సో వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటి, ప్రోటీయేస్ కాదు ఆర్ఎన్ఏస్ కాదు. ఇక మిగిలింది ఏంటి ఫ్రెండ్స్, డిఎన్ఏస్. అది కూడా ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారంటే సేమ్ ఆ ర్యాట్ నుంచి అదే జెనెటిక్ మెటీరియల్ ని గ్రాస్ప్ చేసి ఈ డిఎన్ఏస్ ని ఇప్పుడు దానిపై యాడ్ చేయించారు. అంటే దాని బాడీలో డిఎన్ఏ ఉంది కాబట్టి ఈ డిఎన్ఏస్ ఎంజైమ్ ఆ డిఎన్ఏ పైన యాడ్ చేసి దాన్ని సప్రెస్ చేసింది. నౌ ఇట్ ఇన్హిబిట్స్ ట్రాన్స్ఫార్మేషన్. అంటే ఎక్కడతో ట్రాన్స్ఫార్మేషన్ అని చూపించింది, డిఎన్ఏ ట్రాన్స్ఫార్మేషన్ చూపించింది కాబట్టి దట్స్ వై దట్ మైస్ మస్ట్ అండ్ షుడ్ లీక్ కంటెయిన్ డిఎన్ఏ యాజ్ ఇట్స్ జెనెటిక్ మెటీరియల్. కాబట్టి డిఎన్ఏ ఆ డిఎన్ఏ పైన యాక్ట్ చేసింది కాబట్టి ఆ మైస్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అని ఈ సైంటిస్ట్ కంక్లూడ్ చేశారు. ఇప్పటికీ స్టిల్ అది కాదు, అది చాలా మంది బయాలజిస్ట్ దాన్ని ఒప్పుకోలేదు. సరే ఒప్పుకోలేదుగా, నెక్స్ట్ ఇంకొక ఫర్దర్ స్టెప్ మన సైంటిస్ట్ కు బాగా తెలిసిందే ఫ్రెండ్స్, ఒకదాని తర్వాత ఒకటి పాసిబుల్ కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి. అలా నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ మార్కా చేస్, ఆల్ఫర్డ్ హర్షే అండ్ మార్కా చేస్ అండ్ దట్ టూ సైంటిస్ట్ దట్ ప్రూవ్డ్ దట్ ద అన్ఈక్వివోకల్ ప్రూఫ్ ఫర్ డిఎన్ఏ యాజ్ జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్ అని స్ట్రాంగ్ గా చెప్పిన ఇద్దరు సైంటిస్ట్ ఆల్ఫర్డ్ హర్షే అండ్ మార్కా చేస్. ఆ ఇద్దరు సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ అదే ఫైనల్ ఎక్స్పెరిమెంట్ ఫ్రెండ్స్. ఆ ఎక్స్పెరిమెంట్ ని కంక్లూడ్ చేసే డిఎన్ఏ మన జెనెటిక్ మెటీరియల్ అని చెప్పడానికి ప్రూఫ్ ఇచ్చిన ఆ ఇద్దరు సైంటిస్ట్ ఆల్ఫర్డ్ హర్షే అండ్ మార్కా చేస్. వీళ్ళు ఏం చెప్పారంటే రేడియో యాక్టివ్ బ్యాక్టీరియో ఫేజెస్ ని తీసుకొని వాటిలో రేడియో యాక్టివ్ సల్ఫర్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఆ రెండింటిని యూజ్ చేసి వాళ్ళు ఆ జెనెటిక్ ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే రేడియో యాక్టివ్ సల్ఫర్ ను ఒక ప్లేట్ లో ఒక కల్చర్ మీడియం లో, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ను ఇంకొక కల్చర్ మీడియం లో. ఫాస్ఫరస్ సల్ఫర్ ఎందుకు తీసుకున్నారు అంటే ఆర్ఎన్ఏ ఎంజైమ్ అది కరెక్టే, బట్ సల్ఫర్ మనకి ఇంకా డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా యాడ్ చేసేది ప్రోటీన్స్ అండ్ డిఎన్ఏ. కాబట్టి ఆ రెండింటినీ తీసుకుంటారు, ప్రోటీన్స్ అండ్ డిఎన్ఏ. ప్రోటీన్స్ ని సల్ఫర్ మీడియం లో పెడతారు, ఎందుకంటే ప్రోటీన్స్ లో ఫాస్ఫరస్ ఉండదు కదండి ఫ్రెండ్స్. సో ది టేక్ ప్రోటీన్స్ అండ్ సల్ఫర్, సల్ఫర్ ని ప్రోటీన్స్ కి యూజ్ చేస్తారు అండ్ ఫాస్ఫరస్ ఒక డిఎన్ఏ లో ఎప్పుడే చెప్పుకున్నాం సల్ఫర్ ఫాస్ఫేట్ షుగర్ ఫాస్ఫేట్ షుగర్ షుగర్ ఫాస్ఫేట్ షుగర్. కాబట్టి జెనెటిక్ మెటీరియల్ లో ఫాస్ఫరస్ ఉంది కాబట్టి ఫాస్ఫరస్ ని ఫాస్ఫరస్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ని ఇంకొక కల్చర్ మీడియం లో తీసుకుంటారు. ఈ టూ కల్చర్ మీడియంస్ ని ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఒక బ్యాక్టీరియా ఫేజ్ కు ఇన్ఫెక్ట్ చేస్తారు. ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత దాన్ని బ్లెండ్ చేస్తారు. బ్లెండ్ చేసి సెంట్రిఫికేషన్ మేనర్ లో దాన్ని కండక్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ సెంట్రిఫికేషన్ వాళ్ళు వచ్చిన కంక్లూషన్ ఏంటి అంటే ఏదైతే సల్ఫర్ రేడియో యాక్టివ్ సల్ఫర్ గా తీసుకున్నామో ఆ ప్లేట్ లో రేడియో యాక్టివ్ సూపర్ నైట్స్ వచ్చాయి, ఫాస్ఫరస్ తీసుకున్న దాంట్లో నార్మల్ సూపర్ నైట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ రేడియో యాక్టివ్ ఉందిగా, అంటే ఇక్కడ ఈ జెనెటిక్ మెటీరియల్ ఇన్ కేస్ ఇట్ ఈస్ అ ప్రోటీన్, ఒకవేళ అక్కడ జెనెటిక్ మెటీరియల్ ప్రోటీన్ అయి ఉంటే వచ్చే సూపర్ నైట్స్ కూడా నార్మల్ సూపర్ నైట్స్ కావాలి, బట్ ఇక్కడ అలా రాలేదు. ప్రోటీన్స్ రేడియో యాక్టివ్ లో ఉన్నాయి కానీ జెనెటిక్ మెటీరియల్ మాత్రం నార్మల్ గా ఉంది. అంటే డెఫినెట్ గా అక్కడ జెనెటిక్ మెటీరియల్ రేడియో యాక్టివ్ అయి ఉంటే రేడియో యాక్టివ్ సూపర్ నైట్స్ రావాలా, రాలేదుగా. దట్స్ వై దే కంక్లూడెడ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ద ప్రోటీన్ ఈస్ అ జెనెటిక్ మెటీరియల్ డెఫినెట్లీ ద సూపర్ నైట్స్ ఆల్సో బి రేడియో యాక్టివ్, కానీ అలా రాలేదు. కాబట్టి దట్స్ వై దానికి ఒక ప్రూఫ్ ఫర్ డిఎన్ఏ అస్ అ జెనెటిక్ మెటీరియల్ వాస్ గివెన్ బై ఆల్ఫర్డ్ హర్షే అండ్ మార్కా చేస్ బై కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్ విత్ ద బ్యాక్టీరియోఫేజెస్ బై యూజింగ్ ఫాస్ఫరస్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ 32 అండ్ రేడియో యాక్టివ్ సల్ఫర్ 35. దట్స్ వై దే కంక్లూడెడ్ దట్ డిఎన్ఏ ఇస్ అ జెనెటిక్ మెటీరియల్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ద లాస్ట్
last topic, last subtopic in my topic is packaging of properties of genetic material. ఇదంతా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఒక ఆర్గానిజం ఒక మైస్ చనిపోయింది, దాంట్లో జెనెటిక్ మెటీరియల్ ఉంది, అది డిఎన్ఏ అని ఇంప్రూవ్ అయింది. మరి ఇంత తెలుసుకున్న తర్వాత వై విచ్ పార్టికల్ విల్ ఎగ్జిబిట్స్ ద జెనెటిక్ మెటీరియల్, అంటే జెనెటిక్ మెటీరియల్ గా యాక్ట్ చేయడానికి దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి. డెఫినెట్లీ ఇఫ్ అండ్ మాలిక్యూల్ షుడ్ యాక్ట్ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్, అది ఖచ్చితంగా ఫోర్ ప్రాపర్టీస్ని డెఫినెట్ గా ఎగ్జిబిట్ చేయాల్సి ఉంటుంది. ద ఫస్ట్ ప్రాపర్టీ ఈస్ if it should act as a genetic material, it must have its own replica. Oka molecule adi replicate, oka molecule adi genetic material ga act cheyali ante adi kachithanga replicate ayye manner, its own replica adantha adhe replicate avvali. Asa replication ante enti ante DNA helical manner lo untundi ani ila cheppaga, ee ila helical portion lo unna DNA it should replicate its own adantha adhe replicate ayye manner ni kaligi unte adi genetic material ga act chestundi. ఈ నేచర్ ప్రోటీన్స్ ఉండదు, ఆర్ఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ ఇస్ ఇట్ హ్యాస్ స్టెబిలిటీ, కెమికలీ స్టెబిలిటీ. ఒక మాలిక్యుల్ ఖచ్చితంగా అది జెనెటిక్ మెటీరియల్ ని ఎగ్జిబిట్ చేయాలంటే ఇట్ మస్ట్ హ్యావ్ స్టెబిలిటీ. దాట్స్ వై మనకి మనం ఇంత స్టేబుల్ గా ఉండడానికి రీజన్ మనలో ఉన్న డిఎన్ఏ మోస్ట్ స్టేబుల్, కాబట్టి వి హావ్ దట్ డిఎన్ఏ యాజ్ అవర్ జెనెటిక్ మెటీరియల్. ఈ నేచర్ ఆర్ఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది, ప్రోటీన్స్ ఉండదు. మరి ఆర్ఎన్ఏ డిఎన్ఏ మనలో ఆర్ఎన్ఏ కూడా ఉండొచ్చు, ఆర్ఎన్ఏ ఎందుకు లేదు జెనెటిక్ మెటీరియల్ గా అంటే ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ కు డిఎన్ఏ కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆర్ఎన్ఏ ఇస్ లెస్ స్టేబుల్, ఆర్ఎన్ఏ లెస్ స్టేబుల్ గా ఉంటుంది, డిఎన్ఏ మోర్ స్టేబుల్ గా ఉంటుంది. ఆర్ఎన్ఏ లెస్ స్టేబుల్ గా ఉంది కాబట్టి ప్రెసెంట్ నవే డేస్ ఈ రోజు వరకు కూడా టిల్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ మెడిసిన్ ఫర్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ హెచ్ఐవి. హెచ్ఐవికి ఇప్పటికీ మనం మెడిసిన్ కనుక్కోలేకపోవడానికి రీజన్ ఏంటి ఫ్రెండ్స్? దట్ ఈస్ నాన్ స్టేబుల్, అసలు స్టేబుల్ కాదు, ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్, అది చేంజ్ అవుతూనే ఉంది. దట్స్ వై వీఆర్ నాట్ ఫైండింగ్ ద మెడిసిన్ ఫర్ దట్. అండ్ వీ మనకు మన జెనెటిక్ మెటీరియల్ ఇస్ సో స్టేబుల్, డిఎన్ఏ ఇస్ సో స్టేబుల్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఇన్ దిస్ వరల్డ్ హ్యావింగ్ డిఎన్ఏ యాజ్ దేర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్. వాటి జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఉండడానికి రీజన్ దే ఆర్ స్టేబుల్, దట్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ ఆర్ఎన్ఏ. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఇస్ ఇట్ షుడ్ అండర్ గో మ్యూటేషన్స్, స్లో చేంజెస్. ఆ డిఎన్ఏ ఖచ్చితంగా ఆ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ మ్యూటేషన్స్ ని చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ క్యారెక్టర్స్ లో ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం, మనకు కొన్ని క్యారెక్టర్స్ అవసరం లేదు, ఈ క్యారెక్టర్స్ అవసరం లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కి ఆ క్యారెక్టర్స్ తో అవసరం లేదు. అప్పుడు వీటిని తొలగించేసి మనకి ఏ క్యారెక్టర్స్ అయితే కావాలో అవి వాటిని గ్రాస్ చేసుకోవాలి. ఈ నేచర్ ని కూడా ఖచ్చితంగా జెనెటిక్ మెటీరియల్ ని ఎగ్జిబిట్ చేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీ ఉంది, జిరాఫీకి లాంగ్ నెక్ అవసరం, అది అవసరం అంటే దాని జెనెటిక్ మెటీరియల్ ఈ చేంజెస్ ని గ్రాస్ చేసే దానిలో ఉండాలి. అలా అయితేనే అది జెనెటిక్ మెటీరియల్ గా ఎగ్జిబిట్ చేయడానికి మోర్ రీజన్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఈస్ ఇట్ షుడ్ ఎగ్జిబిట్ మెండాలియన్ క్యారెక్టర్స్. వి నో ఫ్రెండ్స్ మెండల్, గ్రిగోర్ మెండల్ ఇస్ అ ఫేమస్ సైంటిస్ట్. ఫస్ట్ ఒక ఇన్హెరిటెన్స్ క్యారెక్టర్ ఇన్హెరిట్ అవుతుంది, పేరెంట్ నుంచి ఆ డాటర్ సెల్ కు ఒక క్యారెక్టర్ ఇన్హెరిట్ అవుతుంది అని చెప్పిన ఫేమస్ సైంటిస్ట్ గ్రిగోర్ మెండల్. గ్రిగోర్ మెండల్ గారు ఏవైతే చెప్పారో అలాంటి క్యారెక్టర్స్ ని ఎగ్జిబిట్ చేయాలి, ఖచ్చితంగా ఆ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేసిన మెటీరియల్ జెనెటిక్ మెటీరియల్ గా యాక్ట్ చేస్తుంది అని చెప్పారు. సో ఈ ఫోర్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేసిన జెనెటిక్ మెటీరియల్ ఎగ్జిబిట్ చేసిన మాలిక్యూల్ ఖచ్చితంగా డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్న ఒకే ఒక మాలిక్యూల్ ఏంటి అంటే డిఎన్ఏ, డిఆక్సీ రైబోన్ న్యూక్లిక్ యాసిడ్. ఇట్ ఈస్ అ డబుల్ స్టాండర్డ్ యాంటీ ప్యారల్ రన్ ఇన్ యాంటీ ప్యారల్ మేనర్ అండ్ ఇట్ మస్ట్ బి ఇన్ అ హెలికల్ మేనర్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. సెకండరీ డబుల్ హ్యాండెడ్ ఈ హెలికల్ పోర్షన్ లో ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ ఈస్ మ్యూటేషన్స్, జెనెటిక్ డిజార్డర్స్. ఫ్రెండ్స్ మన తాత సంథింగ్ మన ఏజ్ అంటే ఆ లాస్ట్ సెంచురీస్ లో ఏదో ఒక జెనెటిక్ డిజార్డర్ ఉంటుంది. మీ గ్రాండ్ పాస్, వాళ్ళ గ్రాండ్ పాస్ ఏదో లాంగ్ లాంగ్ ఏదో ఎవరికో ఒక జెనెటిక్ డిజార్డర్ ఉందనుకోండి, ఆ డిజార్డర్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ ఒక డిజార్డర్ కంటిన్యూ అవుతూ ఉంది అంటే దాని రీజన్ ఏంటి అంటే అక్కడ నుంచి ఆ బేస్ పెయిర్ అరేంజ్మెంట్ లో ఏదో ఒక చోట ఫాల్ట్ ఉంటుంది, ఆ ఫాల్టే ఫర్దర్ జనరేషన్ కు క్యారీ అన్నాయి. అండ్ ఈ జనరేషన్ కు అది ఎగ్జిబిట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్.
అండ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై టాపిక్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇక్కడ 4 bits కవర్ అయినప్పుడు ఇంకా 2 bits అవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ఫ్రెండ్స్ 5174 బ్యాక్టీరియోఫేజ్ అంటే ఒక ఇప్పుడు చెప్పారా డిఎన్ఏ ఈ లెంత్ దాని స్ట్రాండ్ 3.4 angstroms ఉంటుంది న్యూక్లియర్ టైప్స్ ఉంటాయి బేస్ పేర్స్ ఉంటాయి ఇవన్నీ ఓకే మరి లెంత్ ఏంటి దాని లెంత్ ఏంటి డిఎన్ఏ యొక్క లెంత్ ఏంటి వి డోంట్ నో ఇట్ ఇస్ ఇన్ఫైనైట్ ఒక డిఎన్ఏ లెంత్ ని మెజర్ చేయడం చాలా కష్టం బట్ వి కెన్ క్యాలిక్యులేట్ లెంత్ ఏంటో చెప్పలేము బట్ వి కెన్ క్యాలిక్యులేట్ బై యూజింగ్ ద ఫార్ములా లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇంటూ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 successive బేస్ పేర్స్ ఒక లెంత్ క్యాలిక్యులేట్ చేయడం మన వల్ల కాదు కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవచ్చు అలా క్యాలిక్యులేట్ చేసిందే ఇవి ఫ్రెండ్స్ ఒక బ్యాక్టీరియో ఫేజ్ ని 5174 బ్యాక్టీరియో ఫేజ్ తీసుకుంటే అందులో 5386 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఈ న్యూక్లియోటైడ్ ప్లేస్ లో దే గివ్ బేస్ పేర్స్ ఈ నంబర్ ని మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోదు వారు కన్ఫ్యూజ్ చేస్తారు న్యూక్లియోటైడ్స్ ప్లేస్ లో బేస్ పేర్స్ ఇచ్చి ఇది అంటే కాదు న్యూక్లియోటైడ్స్ వేరు బేస్ పేర్స్ వేరు అండ్ దే మస్ట్ నాట్ ఎగ్జిబిట్ దే మస్ట్ నాట్ షుడ్ ఎగ్జిబిట్ ఛార్జ్ ఆఫ్ రోల్ కనిష్ట 1 ఛార్జ్ ఆఫ్ రోల్ ని ఎగ్జిబిట్ చేస్తూ ఆ మేనర్ లో అరేంజ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇవి బాగా గుర్తుంచుకోవాలి ఈ లాస్ట్ వర్డ్స్ ని ఇంకా బాగా గుర్తుంచుకోవాలి మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టాపిక్ బికాస్ దిస్ టాపిక్ ఓన్లీ ఇన్వాల్వ్స్ 6 bits ఇన్ నియర్లీ 6 bits ఇన్ అవర్ నీట్ ఎగ్జామ్ సో బి అండ్ సో సో ఇంట్రెస్టెడ్ టాపిక్ దట్ ఈస్ డిఎన్ఏ డిఎన్ఏ గురించి తెలుసుకున్నాం కాబట్టి సో ఇట్స్ మై టాపిక్ ఫ్రెండ్స్ ఐ థింక్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ కెన్ అండర్స్టాండ్ మై టాపిక్ అండ్ బిఎన్స్ మెడికల్ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ విషింగ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ నీట్ 2020